हाय फ्रेंड्स वेलकम टू माय किचन अम्मम्म चेसिन वेलगपंडु पच्चड़ी एला तैयार चेसुकोवालो चूसेद्दाम। विनायक चवती रोजु वेलगपंडु पेड़तां कदा, आ वेलक्काय पच्चड़ी ఒక వెలగ పండు తీసుకుని రెండుగా కట్ చేసి లోపలున్న గుజ్జునంతా మనము చాక్తో కానీ స్పూన్తో కానీ మనం తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ లోపల స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 7 లేదా 8 పచ్చిమిరపకాయలు వేసుకుని కొద్దిగా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత మనము వెలగ గుజ్జు ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం కదా, ఆ వెలగ గుజ్జుని మనము ఈ ప్యాన్లోకి వేసేసి పచ్చిమిరపకాయలు అలానే ఈ వెలగ గుజ్జుని ఒక 2-3 నిమిషాల పాటు మనము బాగా వేగనివ్వాలి కలర్ చేంజ్ అయ్యేదాకా. అలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చాలా కొద్దిగా ఉంది పచ్చడి, కొంచెమేనా అని అనిపిస్తుంది, కానీ లాస్ట్లో మీరే చూస్తారు ఒక చిన్న వెలగకాయకి పచ్చడి ఎంత అవుతుందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము వెలగ గుజ్జుని అలానే పచ్చిమిరపకాయని చిన్న జార్లోకి వేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి ఒక 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు, తోలు పైన ఉన్న తొక్కు తీయాల్సిన అవసరం లేదు, అలానే కొద్దిగా జీలకర్ర, 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు మనం తినేదాన్ని బట్టి, అలానే మన రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చిటికెడు పసుపుని వేసుకుని మిక్సీ జార్ మూత క్లోజ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు వెలగ గుజ్జు అలానే పచ్చిమిరపకాయలు అంతా కొంచెం కచాబిచాగా గ్రైండ్ అయింది. ఇప్పుడు దీంట్లోకి వాటర్ అస్సలు వేసుకోకూడదు, ఒక 2 స్పూన్లు పెరుగు. పెరుగు వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒకసారి మళ్ళీ మనము గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు వేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత చూసారా, ఇందాక కచాబిచాగా ఉంది, ఇప్పుడు పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకుందాము. ఈ లోపల మళ్ళీ స్టవ్ ఆన్ చేసి, ఇందాక ఫ్రై చేసుకున్న ప్యాన్ ఉంది కదా, అదే ప్యాన్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని చిటికెడు జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, చిటికెడు, మెంతులు, ఒక 2-3 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. ఇది దేనికి, తాలింపుకి. అలా ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కొద్దిసేపు ఒక 2-3 నిమిషాల పాటు కలర్ చేంజ్ అయ్యేదాకా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు తీసి తుంచుకుని వేసుకోవాలి. కరివేపాకుని కూడా ఒక కొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి వెలగ పేస్ట్ వేసుకున్నాం కదా, అదే గిన్నెలోకి 1 కప్పు పెరుగుని వేసుకోవాలి. పెరుగుని వేసిన తర్వాత మొత్తము ఒకసారి మనం కలుపుకుని, ఇప్పుడు 1/2 ఉల్లిపాయ లేదా 1 చిన్న ఉల్లిపాయ ఉంటే 1 చిన్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని మనము గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రెడీ అయిన తాలింపుని మనము ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి. మనం పెరుగు అలానే వెలగపండు గుజ్జు అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, పేస్ట్ ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఒకసారి తాలింపు వేసిన తర్వాత మొత్తం కలుపుకుని, ఎక్కడైనా ఉప్పు తక్కువగా అనిపిస్తే ఉప్పు యాడ్ చేసేసుకుంటే చాలు. చూసారు కదా, అమ్మమ్మ చేసిన వెలగపండు పచ్చడి, వెలక్కాయ పచ్చడి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి, కర్డ్ వేయాలి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.